ఏ వెరీ గుడ్ ఈవెనింగ్ టు వన్ అండ్ ఆల్ యామ్ విచిత రాజ్ కుమార్ యామ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ ఆర్ నీడెడ్ ఫర్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది క్లినిక్స్ అండ్ సెంటర్స్ అండ్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఓకే సో లెట్ వి సి వన్ బై వన్ ఓకే ఆల్రెడీగా మనం ఏంటి లాస్ట్ క్లాస్ ఏం డిస్కస్ చేసుకున్నాం ఈ క్లినిక్స్ అనేవి ఏ విధంగా నిర్వహిస్తున్నారు లేదా క్లినిక్స్ కానీ సెంటర్స్ కానీ ఆరోగ్య కార్యక్రమాలు మరి అందులో ఆరోగ్య కార్యకర్త యొక్క బాధ్యతలు తెలుసుకున్నాం ఓకేనా సో ఈ ఈరోజు ఏంటిదంటే ఈ క్లినిక్స్ నిర్వహించేటప్పుడు ఏమేమి పరికరాలు లేదా సామాగ్రి కానీ సరఫరాలు కానీ అవసరమో తెలుసుకుంది ఎందుకంటే ఈ పరికరాలు కానీ ఎక్విప్మెంట్స్ కానీ లేదా సామాగ్రి కానీ తెలుసుకున్నట్టయితే ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఒక ఎలాంటి టెన్షన్స్ లేకుండా టైం డిలే అవ్వకుండా ఎవరి కోసం వెయిట్ చేయకుండా మనం అనుకున్న పనికి అనుకున్న టైంలో సక్సెస్ లేదా ఫుల్ఫిల్ అవ్వడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మనము ఆరోగ్య కార్యకర్తలు లేదా హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ పీపుల్గా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకేనా ఇందులో ముఖ్యంగా సిక్స్టీన్ పాయింట్స్ డివైడ్ చేయడం అనేది జరిగింది ఓకే ఫస్ట్ అనేది ఏంటంటే మనం కూర్చోవడానికి కంపల్సరీగా మనకి ఏ వస్తువులు ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ నీడ్ ఫస్ట్ మనం కూర్చోవడానికి ఒక సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఓకే చైర్స్ కానీ లేదా టేబుల్ విత్ డెస్క్ ఎలాంటిదైనా పర్లేదు కూర్చోవడానికి మనం కంఫర్టబుల్ అంటే వచ్చిన పేషెంట్స్ అనేది కంఫర్టబుల్గా ఉండ ఉండే ఉంచేలా చేయాల్సిన బాధ్యత హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ పీపుల్కి ఉంది కాబట్టి చైర్స్ కంపల్సరిగా ఉండాలి నెక్స్ట్ వన్ అనేసి మ్యాథ్స్ అండ్ కార్పెట్స్ సో ఎక్కువగా క్యాంప్స్ అంటే క్లినిక్స్ అంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి చైర్స్ టేబుల్స్ అనేవి సఫిషియంట్గా లేనప్పుడు వీ హౌ టు ప్రొవైడ్ ద మ్యాథ్స్ ఆర్ కార్పెట్స్ టు ద పీపుల్ నెక్స్ట్ కమింగ్ టు ద స్క్రీన్ సో డ్యూరింగ్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్స్ ఎవ్రీబడీ నీడ్స్ ప్రైవసీ కంఫర్ట్ అనేది ఉండాలి కాబట్టి స్క్రీన్ అంటే పరద లాంటిది కవర్ చేయడానికి స్క్రీన్ కూడా మనం అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ వన్ ఇస్ ద ఏప్రన్ ఆర్ యూనిఫామ్ ఓకే సో అండ్ మన యొక్క యూనిఫామ్ కానీ స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి ఏప్రిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ సో నెక్స్ట్ కమింగ్ టు ద ఫిజికల్ ఎగ్జామినేషన్ టేబుల్ విత్ ది స్టూల్ కాబట్టి ఫిజికల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఆ టేబుల్ ఎక్కడానికి స్టూల్ అనేది కంపల్సరీ స్టూల్ సహాయంతో టేబుల్ ఎక్కడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రొవైడ్ చేయాలి ఓకే సో నెక్స్ట్ వన్ ఈజ్ ద స్టెరిలైజర్ స్టెరిలైజర్ అనేది ఓల్డెన్ డేస్లో ఎక్కువ యూస్ చేసేవాళ్ళు ఎందుకంటే ఓల్డెన్ డేస్లో సిరంజెస్ అనేది ఒకటేసారి యూస్ చేసేవారు సారీ ఒకటే సిరంజ్ని డిస్ఇన్ఫెక్ట్ చేసి ఆ వాటర్లో మళ్ళీ అదే ఇంజెక్షన్ని నీళ్లు చేంజ్ చేస్తూ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఈ రోజులు ఏం చేస్తున్నారు ఏడి డిసెబుల్ ఏడీ సిరంజెస్ అంటే ఆటో డిజబుల్ సిరంజెస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి లేదా డిస్పోజబుల్ సిరంజెస్ కాబట్టి అలాంటి ఉపయోగం అలాంటి అవసరం లేదు కాబట్టి మనకు స్టెరిలైజర్ అంతా ఇస్ నాట్ మస్ట్ అండ్ షుడ్ ఇట్స్ క్లియర్ సో నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటంటే ఇంకా మనకి ఏం కావాలి అవైలబుల్ ఆఫ్ వాటర్ సప్లై కాబట్టి తాగడానికి కంపల్సరీగా వాటర్ సప్లై ఉండే విధంగా చూసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ కమింగ్ టు ద యూరిన్ ఎగ్జామినేషన్ యూరిన్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా యాజ్ ఎ హెల్త్ కేర్ వర్కర్స్గా మనకి సింపుల్ అండ్ షార్ట్ మెథడ్ ఓకేనా కాబట్టి కంపల్సరీ మనకి ఏం కావాలి ఇందులో నైన్ ఎక్విప్మెంట్స్ అనేవి కంపల్సరీగా అవసరం కాబట్టి ఇందులో ఏంటి దాన్ని ఫస్ట్ వన్ ఈజ్ మనకు యూరిన్ శాంపుల్ యూరిన్ శాంపుల్ కలెక్ యూరిన్ కావాలి పేషెంట్స్ కాబట్టి యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేయడానికి మన శాంపుల్ బాటిల్ ఎంటీ బాటిల్ కావాలి అదే ఎందులో మనం తీసుకుంటామో టెస్ట్ ట్యూబ్స్ కాబట్టి టెస్ట్ ట్యూబ్స్ కావాలి దేంతో పట్టుకుంటాం టెస్ట్ ట్యూబ్ హోల్డరు కాబట్టి టెస్ట్ ట్యూబ్ హోల్డర్లో మనం ఒక కెమికల్ రీఏజెంట్స్ అంటాం అంటే కెమికల్ రీఏజెంట్ ఏ కెమికల్స్ అయితే యూజ్ చేస్తున్నామో వాళ్ళని ఏజెంట్స్ అంటాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆల్బమ్ టెస్ట్ చేయడానికి మనము ఎసిడిక్ యాసిడ్ యూస్ చేస్తాము అదే షు షుగర్ టెస్ట్ చేయడానికి మనము బెండక్టి సొల్యూషన్ చే యూజ్ చేస్తాము కాబట్టి ఇక్కడ కెమికల్ రియాజెన్స్ అవి మనము అరేంజ్ చేసుకోవాలి ఓకేనా తర్వాత వెయిట్ సహాయంతో మెజర్ చేస్తాము ఇంత ఎంఎల్ కావాలి బెండక్టి సొల్యూషన్ ఇంత ఫైవ్ ఎంఎల్ కావాలి దేని సహాయంతో తీసుకోవాలి కాబట్టి ఆ మెజర్మెంట్ తీసుకోవడానికి అవున్స్ గ్లాస్ని ఉపయోగిస్తాము ఓకే అౌన్స్ గ్లాస్ తర్వాత యూరిన్ శాంపుల్ తీసుకోవడానికి మనం డ్రాపర్ యూజ్ చేస్తాం కాబట్టి డ్రాపర్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం వెలిగించడానికి లేకపోతే దాన్ని బాయిల్ చేయడానికి మనకి ఏం కావాలంటే స్పిరిట్ ల్యాంప్ కాబట్టి స్పిరిట్ ల్యాంప్ను వెలిగించడానికి మ్యాచ్ బాక్స్ కాబట్టి దీన్ని ఆబ్లిక్ షేప్లో పెట్టి అంత బాయిల్ అంతవరకు వెయిట్ చేసి ఈ ప్రాసెస్ కావడానికి ఇన్ని రకాలు ఓకేనా యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేయడానికి ఎంటీ బాటిల్ ఓకే టెస్ట్ ట్యూబ్ టెస్ట్ ట్యూబ్ హోల్డర్ మ్యాచ్ బాక్స్ స్పిరిట్ ల్యాంప్ డ్రాపర్ అౌన్స్ గ్లాస్ ఓకే సో ఇవన్నీ కూడా మనకు అవసరం సో నెక్స్ట్ కమింగ్ టు ద హెచ్బి పర్సెంట్ ఎస్టిమేషన్ నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఈ సాలిస్ మెథడ్ అంటారు దీన్ని ఓకే ఇందులో హీమోగ్లోబినమ్ మెటర్ ఓకే తర్వాత హెచ్ హెచ్బి ట్యూబ్ జీరో పాయింట్ వన్ ఎన్సీఎల్ ఓకే తర్వాత డిస్టిల్ వాటర్ పిప్పెట్ తర్వాత మనం ప్రిక్ చేయడానికి అంటే మన బ్లడ్ తీసుకోవాలంటే ఫింగర్ దగ్గర ప్రిక్ చేయడానికి నీడిల్ కావాలి ఓకేనా తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి లేదా వైప్ చేయడానికి మన కాటన్ అవసరం ఓకే సో ఇవన్నీ కూడా మనకు అవసరం ఓకేనా పిప్పెట్ తర్వాత నీడిల్ ఓకే డిస్టిల్ వాటర్ జీరో పాయింట్ వన్ ఎన్సిఎల్ ఓకే తర్వాత హెచ్బి ట్యూబ్స్ ఓకే తర్వాత హిమోగ్లోబినోమీటర్ కాటన్ ఇవన్నీ అవసరం ఇట్స్ క్లియర్ సో నెక్స్ట్ వన్ ఈసారి పీవీ ఎగ్జామినేషన్ పీవీ ఎగ్జామ్ పర్ వేజెన్లు అంటే యోని కానీ బగం టెస్ట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన పరికరాలు ఎందుతో చూద్దాం ఓకేనా ఇక్కడ కంపల్సరీగా అది క్లీన్ చేయడానికి ట్రే కంపల్సరీగా తీసుకోవాలి ఏ ప్రొసీజర్ చేసినా మనకు కావాల్సినది ఏంటిది ట్రే అనే ట్రే ఏంటంటే మనకు కావాల్సిన అన్ని పరికరాలు ఒక సీక్వెన్స్లో ఒక పద్ధతి ప్రకారంగా చక్కగా చూడడానికి అమరిక అంటే మనకు కావాల్సిన పరికరం ఈజీగా తీసుకోవడానికి ఈ ట్రే అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ట్రే కంపల్సరీగా కావాలి ఆ ట్రేలో ఏం తీసుకోవాలి మన గ్లౌస్ ఒక పేరు ఓకేనా ఇన్ఫెక్షన్స్ మనకు వారికైనా మనకు ఇన్ఫెక్షన్ వారికి రాకుండా వారి ద్వారా మనకు రాకుండా గ్లౌస్ అనేది మనకు ఇంపార్టెంట్ ఓకే గ్లౌస్ తర్వాత ఏంటి స్పెక్యుల అంటే ఓపెన్గా వేజన లోపలికి ఇన్సోట్ చేసినప్పుడు ఆ లోపల ఉన్న భాగం అంతా మనకు క్లియర్గా కనిపించడానికి ఒక అదొక పరికరం దాన్ని స్పెక్యులం అంటారు ఓకే క్లీన్ చేయడానికి కాటన్ స్వాప్స్ ఓకే ఇంకేమైనా కావాలంటే జెల్లీస్ కానీ క్రీమ్స్ కానీ అవసరం ఓకేనా ఇట్స్ క్లియర్ ఇవన్నీ పర్యవేక్షణలు ఎగ్జామినేషన్ చేయడానికి మనకు ట్రేలో గ్లౌస్ కానీ తర్వాత స్పెక్యులం కానీ తర్వాత క్రీమ్స్ కానీ ఓకే తర్వాత సోపీ స్వాప్స్ కానీ అలా సోపీ సారీ కాటన్ క్లీన్ స్టెరల్ స్వాప్స్ కానీ ఇవన్నీ మనకు కావాలి ఇట్స్ క్లియర్ సో నెక్స్ట్ కమింగ్ టు ద ఇంకేం మెథడ్ ఉంది అబ్డోమల్ ఎగ్జామినేషన్ అప్డోమల్ ఎగ్జామినేషన్ అంటే ప్రెగ్నెంట్ మదర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు పరీక్ష చేయడానికి మనకి ఏమి కావాలి ఓకే అంటే ఇక్కడ ఏంటి కంపల్సరీగా ట్రై అనుకున్నాం ట్రైలో తర్వాత ఏంటి ఫీటోస్కోప్ ఫీటోస్కోప్ అంటే ఎఫ్హెచ్ఆర్ అంటే ఫీటల్ హార్ట్ రేట్ చెక్ చేయడానికి మనం ఫీటోస్కోప్ యూజ్ చేస్తాం కొన్ని కొన్నిసార్లు డాక్టర్స్ ఏం చేస్తారు స్టెటోస్కోప్లో కూడా చూడవచ్చు కానీ ఎఫెక్టివ్గా జెన్యున్గా వచ్చే రిజల్ట్ మాత్రం ఫీటోస్కోప్ ఓకే ఫీటోస్కోప్ కావాలి స్టెటోస్కోప్ కావాలి తర్వాత ఓల్డెన్ డేస్లో ఇంచు టేప్ ఇంచుటేప్తో ఆ యొక్క గర్త్ కానీ ఆ మెజర్మెంట్స్ కానీ చెక్ చేసేవాళ్ళు ఓకేనా కానీ కంపల్సరీ కావాల్సిన ఏంటంటే ఫీటోస్కోప్ స్టెథోస్కోప్ ఓకే ట్రే ఇవి కంపల్సరీగా కావాలి ఇట్స్ క్లియర్ ఓకే సో నెక్స్ట్ కమింగ్ ద టీపీఆర్ ప్రొసీజర్ ఈ టీపీ ఎవరైనా ఫీవర్తో బాధపడుతున్నప్పుడు వాళ్ళు చెక్ చేయాల్సిన చెక్ చేయడానికి కావాల్సిన పరికరాలు ఏంటంటే కంపల్సర్ టీపీఆర్ గ్లాసెస్ ఎన్ని టీపీఆర్స్ ఉన్నాయో అంటే టీపీఆర్ అంటే టెంపరేచర్ పల్సర్ రెస్పిరేషన్ ఇవి కా ఇవి చెక్ చేయడానికి కావాల్సిన పరికరాలు ఏంటిదో చూద్దాం కాబట్టి కంపల్సరీగా టీపీఆర్ మనం చెక్ చేయడానికి ఉపయోగించేటప్పుడు అవన్నీ అందు కంటైనర్స్ నుంచి అంటే అందులో పాకెట్ల నుంచి తీసేసి మనం ఒక గాజ్ గ్లాసెస్లో పెడతాం కాబట్టి పెట్టేటప్పుడు అది బ్రేక్ అవ్వకుండా పాదరసం మెర్క్యూరీ లాంటిది ఉంటుంది కాబట్టి అది బ్రేక్ అవ్వకుండా ఉండడానికి మనం ఆ గ్లాసెస్లో ఎడ్జ్ భాగం అంటే కింది భాగంలో కానీ కాటన్ మనం స్ప్రెడ్ చేయాలి సో దానివల్ల ఏమవుతుంది ఇట్ విల్ గివ్ ద ప్రొటెక్షన్ ఒక బ్రేక్ అవ్వకుండా దానికి ఒక కంఫర్టబుల్ ప్రొటెక్షన్ కోసం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఆ గ్లాస్ గ్లాసెస్లో కింద ఏం చేయాలి మనము కాటన్ పెట్టాలి ఓకే తర్వాత టూ ప్లాస్టిక్ కంటైనర్స్ ఆ టూ ప్లాస్టిక్ కంటైనర్స్లో ఒక కాటన్ ఒక ప్లాస్టిక్ కంటైనర్లో సోపీ స్వాప్స్ ఇంకొకటేమో డ్రై స్వాబ్స్ ఎందుకంటే చెక్ చేసే ముందు అది ఏంటిది బల్బ్ టు స్టెమ్ వర్క్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం తర్వాత చెక్ చేసిన తర్వాత స్టెమ్ టు బల్బ్ క్లీన్ చేస్తాం కాబట్టి సోపీ స్వాబ్స్ ఉండడానికి ఒక కంటైనరు తర్వాత డ్రై కాటన్ స్వ్యాప్స్ కీప్ చేయడానికి ఒక కంటైనర్ రెండు ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంచాలి ఈ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత ఆ వేస్ట్ మెటీరియల్ని మనం కలెక్ట్ చేయడానికి మనం ఏం చేయాలి కిడ్నీ డ్రై విత్ పేపర్ బ్యాగ్స్ అవైలబుల్గా లేదా దాన్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఇట్స్ క్లియర్ ఓకే సో ఇవన్నీ కూడా మనకు కావాల్సిన టీపీఆర్ కావాల్సిన పరికరాలు ఓకేనా ఇవన్నీ మెజర్ చేయడానికి కూడా మనకు డెటెల్ సొల్యూషన్ సారీ ఇంకొక గ్లాస్లో ఎంత అంటే వన్ గ్లాస్ విత్ డెటెల్ సొల్యూషన్ ఎందుకంటే చెక్ చేసిన తర్వాత అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ థర్మమీటర్స్ ఉన్నాయి కానీ పేషెంట్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మళ్ళీ కావాలంటే దాని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు డెటెల్ సొల్యూషన్ అంటే ఇట్ విల్ డిస్ట్రాయ్ ద ఇన్ఫెక్షన్స్ సో డిస్ట్రక్ట్ దా అంటే చంపేయడానికి నశింప చేయడానికి అది స్ప్రెడ్ అవ్వకుండా ఇన్ఫెక్షన్ అనేది క్రాస్ ఇన్ఫెక్షన్ అంటే ఒకరి ద్వారా ఇంకొకరు స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనము డిస్ఇన్ఫెక్ట్ చేయాలి క్రిమి రహితంగా సూక్ష్మజీవులను చంపడానికి ఓకేనా ఇట్స్ క్లియర్ సో దీస్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ ఆర్ నీడెడ్ ఫర్ ది టీపీయర్ ప్రొసీజర్ ఓకే ఏమనుకున్నాం మనం టీపేర్ గ్లాసెస్ టూ ప్లాస్టిక్ కంటైనర్స్ ఓకే తర్వాత వన్ గ్లాస్ విత్ డెటాల్ సొల్యూషన్ ఓకే కిడ్నీ టై విత్ పేపర్ బ్యాగ్ ఓకే ఇట్స్ క్లియర్ టు ఎవ్రీ వన్ సో నెక్స్ట్ కమెంట్ ద రికార్డ్ కీపింగ్ ఏమేమి కావాలి సో ఇవన్నీ అయిపోయిన తర్వాత రికార్డ్ ఏమేమి కావాలి ఏమేమి చేసుకున్నామో అవన్నీ మనకు పెన్స్ అవైలబుల్గా ఉంచుకోవాలి బ్లూ ఆర్ బ్లూఆర్ బ్లాక్ ఆర్ ఓకే పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ ఓకే తర్వాత రికార్డ్ ఏ రికార్డులో అని చాలా డిఫరెంట్ డిఫరెంట్ రికార్డ్స్ ఉంటాయి మనకి ఏ ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి కాబట్టి మనం అందులో కరెక్ట్గా నిర్దేశించే స్థలంలోనే నిర్దేశించే ప్లేస్లోనే అందరికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా పెండింగ్ లేకుండా మనం చెప్పుకున్నాం ఆల్రెడీగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ది రికార్డ్ అండ్ రిపోర్ట్ అవునా కాదు కాబట్టి అవన్నీ చెప్పినట్టుగానే మనము ఇతరులకు అర్థం ఎవరికైనా ఇతరులకైనా మనకైనా అర్థమయ్యే విధంగా అన్నీ అందులో భద్రంగా పెట్టుకోవాలి ఇట్స్ క్లియర్ సో దీస్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ ఆర్ నీడెడ్ ఫర్ ది